తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. సో ఈ మధ్యన వెల్త్ క్రియేషన్ టిప్స్ అనే పేరు మీద ఒక ఛానల్లో ప్రారంభించాను. అందులో భాగంగానే ఇది కూడా ఈరోజు వీడియో కూడా ఇవ్వటం జరుగుతున్నది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ వన్ థింగ్. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు, ఈ మధ్యన సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు. అంటే కొన్నాళ్ళు నేను కొంత వదిలేశాను, తర్వాత మళ్ళీ చూస్తే రోజురోజుకి చూసేవాళ్ళు ఎక్కువ ఉండటం, తర్వాత సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు కూడా ఈ మధ్యన ఎక్కువ మంది సబ్స్క్రైబ్ కూడా చేస్తుంటే నాకు అనిపించింది, అంటే ఇంకొంచెం నేను నాలెడ్జ్ ఇవ్వాలి అని. సో ఐఎమ్ రియలీ ఎన్థ్యూజ్డ్ అండ్ ఓవర్వెల్మ్డ్ విత్ ది రెస్పాన్స్ ఆఫ్ ది వ్యూయర్స్, తెలుగు వ్యూయర్స్. అందులో భాగంగా మరిన్ని వీడియోస్ మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను, టైము ఉన్నప్పుడల్లా కొంచెం కొంచెం. ఎందుకంటే ఇది ఒక పెద్ద సిరీసు. వెల్త్ క్రియేషన్ అనేది చాలా అతి ముఖ్యమైనటువంటి ఘట్టం జీవితంలో, ముఖ్యంగా మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అతి ముఖ్యమైన విషయం. ఎక్కడో నేను చదివాను చిన్నప్పుడు, సంపన్న దేశాలలాగే సంపన్న కుటుంబాల్లోని వారికి చెప్పుకోవడానికి ఏమి చరిత్ర ఉండదు అని. సంపన్న దేశాలకి చెప్పుకోవడానికి చరిత్ర ఉండదట, అలాగే సంపన్న కుటుంబంలో ఉన్న వాళ్ళకి కూడా చరిత్ర ఉండదట. ఎందుకంటే ఏముంటుంది, జీవితం వడ్డించిన విస్తరలా ఉంటుంది, అన్ని వనరులు ఉంటాయి, అన్ని వనరులు ఉంటాయి, కావాల్సినన్నీ ఉంటాయి. అంటే కొన్ని కొన్ని ఉండొచ్చు, బట్ ప్రత్యేకించి చెప్పుకోవడానికి ఉండదు అని. అయితే చూడండి, ఈ సిరీస్లో ఫైనల్గా నా ఆబ్జెక్టివ్ ఏంటంటే చెప్పదలుచుకున్నది, ఫస్ట్ లోవర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మూడు కేటగిరీస్ తీసుకున్నాం. వీళ్ళకి ఎక్కడో లైఫ్లో ఖచ్చితంగా స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్, స్ట్రగుల్ ఉంటుంది. అది ఏ స్టేజ్లో వస్తుంది చెప్పలేం, తప్పనిసరిగా ఆర్థిక ఒడిదుడుకులు ఉంటాయి. లోవర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్. అయితే వీటిని అధిగమించడానికి ముందు నుంచి జాగ్రత్త పడితే, ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే, అర్థం చేసుకుంటే, ఆర్థికపరమైనటువంటి నాలెడ్జ్ ఉండి చక్కగా అర్థం చేసుకుని చేయగలిగితే ఆ ఫ్యామిలీ అట్లీస్ట్ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు జీవితాంతం. ఆర్థిక స్వేచ్ఛ మాత్రం సంపాదించవచ్చు. అంటే మనం మామూలు భాషలో చెప్పాలంటే సాధారణ వ్యక్తి కోటీశ్వరుడు కాగలడు తన జీవితకాలంలో. ఏదో గొప్పగా సాక్రిఫైస్ చేయమని కాదు, తినటం మానేయమని కాదు, నార్మల్గా ఉంటూనే కోటీశ్వరుడు కాగలడు అది తెలియచెప్పటమే ఈ ఛానల్ తాలూకు ముఖ్య ఉద్దేశం. సో ఆ రూట్లోనే ప్రతిదీ నేను చెప్పే ప్రతి స్టెప్ కూడా ఒక్కొక్క స్టెప్ ముందు వేసుకుంటూ వెళ్తున్నాను, అది ఫైనల్గా అది రుజువు చేయడానికి. ఈరోజు వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పొదుపు మదుపు గురించి. పొదుపు అంటే తెలుసు కదా మీ అందరికీ, సేవింగ్. సేవింగ్ ఎందుకు చేయాలి చెప్పండి. సేవింగ్ చేయకపోతే షేవింగ్ అయిపోతుంది లైఫ్. ఎలా, మనిషికి కాన్ఫిడెన్స్ రాదు. డబ్బులు ఉన్నవాడు, డబ్బులు లేదా ఆస్తి ఉన్నవాడు మాట్లాడేటప్పుడు వాటి టోన్ చూడండి, మాటలో వాటి టోన్ను బట్టి చెప్పేయచ్చు వీడు ఆర్థికంగా బలంగా ఉన్నాడా వీక్గా ఉన్నాడని. ఆర్థికంగా ఎవరైతే వీక్గా ఉన్నాడో, ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, అప్పులు ఉన్నాయో, వాళ్ళ నడవడిక, మాట్లాడే తీరు, చేసే పని అందులో చాలా తేడా వస్తుంది. ఎనర్జీ లోపల ఎనర్జీ హరించుకుపోతుంది, ఎనర్జీ రాదు తను చేసే పనిలోను మాట్లాడే మాటలోను. కానీ చక్కగా సమృద్ధిగా ఉన్నవాడు, రీజనబులీ ఓకేగా ఉన్నవాడు మాట్లాడే విధానం చూడండి. మీరు ఈరోజు నుంచి అబ్జర్వ్ చేయండి, ఇట్ గివ్స్ యూ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ చాలా అవసరం. ఆ కాన్ఫిడెన్స్ వల్ల హెల్త్ కూడా మెరుగవుతుంది, లేకపోతే హెల్త్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కొంతమంది షుగరు అట్లాంటివి ఇవి తెచ్చుకుంటారు. ఎందుకు తెచ్చుకుంటారంటే ఇట్లా ఆలోచించి కుసించి ఆలోచిస్తూ ఉంటే ఆటోమేటిక్గా షుగరు బీపీలు వచ్చేస్తాయి. షుగరు బీపీలు ఇద్దరు కూడా కవల పిల్లలు, అక్క చెల్లెళ్ళు లాంటి, ఒకటి ఉంటే రెండోది ఉంటుంది, ఒకటి ఉన్న చోట రెండోది నార్మల్గా ఉంటుంది.
అంటే ఆర్థిక పరమైనటువంటి స్ట్రెంగ్త్ అనేది చాలా అవసరం. మనిషికి కాన్ఫిడెన్స్ ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. అది సాధించడం కోసం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. అందరూ ప్లాన్ చేసుకోకుండా ధనికులకేం అక్కర్లేదు. నేను చెప్పేది ఈ మిడిల్ క్లాస్ వీళ్ళ గురించి, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ గురించి. సో ఏదో ఒక రకంగా ఇప్పుడు మీ మిగతా ఇంతకుముందు చెప్పిన వీడియోలో చూడండి, పొదుపు చేయటం అవసరం. పొదుపు ఎలా చేయొచ్చు అంటే చాలా పద్ధతులు ఉన్నాయి. కొన్ని వీడియోల్లో కొన్ని పాయింట్స్ కూడా నేను చెప్పడం జరిగింది, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడం జరిగింది, కొన్ని ఫ్యామిలీ వర్సెస్ ఫ్యామిలీ కంపేర్ కూడా చేసి చెప్పాను. అవి చూడండి పాత వీడియోలు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, పొదుపు ఎందుకు అవసరం అంటే మనకి మధ్యతరగతి వారికి ముఖ్యంగాను తగినన్ని ఆర్థిక వనరులు ఉండవండి. అవసరాలు ఎక్కువ ఉంటాయి, వనరులు తక్కువ ఉంటాయి. అవసరాలు అంటే చూడండి, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము విద్య, వైద్యం, చదువులు కావచ్చు, హాస్పిటల్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే ఆరోగ్యపరమైన విషయాలకి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం కావచ్చు, మనం చెప్పలేం కదా, అలాంటివి జరగవచ్చు కదా. అండ్ తర్వాత ఇంకా ఇతర వివాహం, పిల్లల చదువు, వివాహం, తర్వాత పిల్లలకు సంబంధించిన అనేక రకమైన అవసరాలు కలగవచ్చు, మనకి అవసరాలు కలగవచ్చు. దానికి తగినన్ని వనరులు ఉండకపోవచ్చు కదా. ఉంటే మధ్యతరగతి కుటుంబీకులు ఎందుకు అవుతారు, ఉంటే మా ఉంటే సొంత ఇల్లు ఉంటుంది. చాలామందికి అయితే సొంత ఇల్లు కూడా ఉండదు ఇండియాలో. బ్యాంక్ బ్యాలెన్స్లు చెప్పక్కర్లేదు, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండవనే చెప్పచ్చు. ఎవరైనా ఉంటే బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నారంటే చాలా గొప్ప వాళ్ళ కిందే లెక్క, చాలా ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్నట్టే లెక్క. బ్యాంక్ బ్యాలెన్స్ సాధారణంగా ఉండవు, ఉంటే మా ఉంటే గోల్డ్ ఉంటుంది. సెంటిమెంట్గా ఏంటంటే లేడీసు ఇంకా కొంతమంది అయితే జాగ్రత్తగా పొదుపు చేసి గోల్డ్ కొంటారు, కొంతమంది అయితే అప్పు చేసి కూడా కొంటారు. అప్పు చేసి కొంటారు, మళ్ళీ డబ్బులు అవసరం అయితే మళ్ళీ తాకట్టు పెడతారు, మళ్ళీ అప్పు తీసుకుంటారు. ఆ వడ్డీలు కట్టలేక కొంతమంది అయితే అక్కడే వదిలేస్తారు, ఇలాంటివన్నీ చేస్తుంటారు. కొంతమంది అయితే కొంతమందికి అలాంటి అవసరం ఉండదు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఒక బంగారం కొనటం, తాకట్టు పెట్టడం, మళ్ళీ తాకట్టుకి వడ్డీలు కట్టడం. బంగారం నుంచి వచ్చే పెరుగుదల నూటికి బ్యాంక్ వడ్డీ కంటే ఎక్కువ రాదు, నూటికి రూపాయి కూడా రాదు. అక్కడ వడ్డీలు 2 రూపాయలు 3 రూపాయలు కడుతుంటారు, బ్యాలెన్స్ షీట్ ఏమవుతుంది, కిందకి పడిపోతూ ఉంటుంది. సెంటిమెంట్ అంటారు, నాకు ఆ బంగారం కావాల్సిందే అంటారు, ఎంతైనా కానీ విడిపించుకుంటారు. 1 లక్ష రూపాయలకు పెట్టిన బంగారం 2 లక్షలు వడ్డీ కడతారు, మొత్తం 3 లక్షలు పెట్టి విడిపించుకుంటారు, నాకు అదే కావాలని. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి, తెలిసిన విషయాలే. సో ఆర్థిక వనరులు తగినంత లేకపోవటం మూలాన, అవసరాలు ఎక్కువగా ఉండటం మూలాన, ముందు చూపుతోటి జాగ్రత్తగా కొంత సేవింగ్ అవసరం. తర్వాత అంతేకాకుండా అనుకోని అవాంఛనీయ సంఘటనలు జరగవచ్చు ఫ్యామిలీలో. అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు సడన్గా ఎక్కడి నుంచి వచ్చేస్తుంది డబ్బు? అప్పు కూడా పుట్టకపోవచ్చు కదా, పుడితే మంచిదే. సో కంటింజెన్సీ అంటారు దీన్ని. కంటింజెన్సీ కోసం, అనుకోని అవాంఛనీయ పరిస్థితులు ఎదుర్కోవటం కోసం, రాబోయే అవసరాలు, భవిష్యత్తు పిల్లలు చదువు, ఉద్యోగం లేదా వివాహం, ఇటువంటి అవసరాలకి, మన అవసరాలకి, వైద్య అవసరాలు, ఇట్లాంటి వాటికి కొంత కుషన్ అవసరము. దాన్నే ఆర్థిక భద్రత అంటాం. సో సేవింగ్ ఈజ్ నెసరీ. ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనే దానికి ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ఎట్లా కొట్లా బలవంతమైన సరే సేవింగ్ చేయాలి. దాని తర్వాత సేవింగ్ అవ్వదు, మనం బలవంతంగా సేవ్ చేయాలి. అది కొన్ని ఇంతకుముందు చెప్పిన వీడియోల్లో చెప్పడం జరిగింది, దాని గురించి కొంచెం క్లూ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా నా ఫోకస్ ఏంటంటే, సేవింగ్ ఎందుకు అంటే అనే కాకుండా, సేవింగ్ యాక్చువల్గా సేవ్ చేసినంత మాత్రాన చూడండి, సేవింగ్ అనేది ఎందుకు చేస్తున్నామో తెలియాలి ముందు. ఎందుకు చేస్తున్నామంటే, ఈ సేవింగ్ నుంచి పెట్టుబడి పెట్టి, మదుపు అంటాం దాన్నే కదా, సేవింగ్ నుంచి ఇన్వెస్ట్ చేయాలండి. ఇన్వెస్ట్ చేసి దాన్ని పెద్ద చేయాలి. చూడండి, సేవింగ్ ఫర్ ఎగ్జాంపుల్ రెండు, సేవింగ్ అనేది అవసరం, సేవింగ్ నుంచి అది ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలి, పెట్టుబడి పెట్టాలి. అదర్వైతే లేకపోతే ఏమవుతుందో తెలుసండి, మీరు సేవింగ్ చేశారు, మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టలేదు, మీ రూపాయి మీరు 1 లక్ష రూపాయలు జాగ్రత్తగా పొదుపు చేశారనుకోండి, ఈ మధ్యన దాచుకున్నారు, ఈ మధ్యన మోదీ గారు అలా కూడా చేయనివ్వటం లేదు కదా, శుభ్రంగా లేపేశాడు దాచుకున్న డబ్బంతా. సో సేవింగ్ చేసి పెట్టారనుకోండి 1 లక్ష రూపాయలు, వచ్చే సంవత్సరానికి అది దాని విలువ 1 లక్ష ఉండదండి, పడిపోతుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం. ఈరోజు 1 లక్ష రూపాయలు పెట్టి కొనగలిగిన వస్తువులు సంవత్సరం తర్వాత 1 లక్ష రూపాయలు పెట్టి కొనలేము.
ఇంకొంచెం ఎక్కువ డబ్బులు పెట్టవలసి వస్తుంది, ఎందుకంటే రేట్లు పెరుగుతుంటాయి కదా. సో డెప్రిసియేట్ అవుతుంది మనీ, తగ్గుతుంది మనీ తాలూకు విలువ రోజు రోజుకు తగ్గుతుంది. సో సేవింగ్ చేసినందువల్ల ఉపయోగం లేదు, కొన్నాళ్ళకి అది ఇంకా తగ్గిపోతుంది. ఇప్పుడు మనకు తెలుసు కదా, ఒకప్పుడు 100 రూపాయల నోట్ అంటే ఎలా ఉండేది, ఇప్పుడు 100 రూపాయల పరిస్థితి ఏంటి, కొనుగోలు శక్తి తగ్గిపోతుంది కదా, కాబట్టి ఉపయోగం లేదు. అలా అని చెప్పి ఈ సేవింగ్ని అనవసరమైనటువంటి అంటే పెద్దగా పెరుగుదల లేని వాటి మీద పెట్టుబడి పెడితే ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది, పోతుంది కదా. లయబిలిటీస్ మీద ఇన్వెస్ట్ చేస్తే మొత్తం పోతుంది, ఇంకా అప్పులు పెరుగుతాయి, అప్పును కొందేచుకున్నట్టు. లేదు ఆదాయం వచ్చే ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, ఆదాయ వనరులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే సరిగ్గా వస్తుంది, భద్రత ఉంటుంది, ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించేయాలండి. ఈ ముఖ్యంగా ఈ వీడియోస్లో వీటి మీద ఎక్కువ వీడియోస్లో ఈ విషయాలు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా సేవింగ్ ఉంటే సరిపోదు, సేవింగ్ ఈజ్ నాట్ ఎనఫ్, యు మస్ట్ ఇన్వెస్ట్ ఇట్ ప్రాపర్లీ. ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయడానికి ఎలాగా, ఇన్వెస్టింగ్ వనరులు ఎలా ఉన్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ఆదాయం వస్తుంది, అంతేకాకుండా మన భద్రత కూడా ఉంటుంది, అది తెలుసుకోవాలండి. అది తెలుసుకున్న రోజున ఈజీ అవుతుంది. సో సేవింగ్ చేసింది ఇన్వెస్ట్ చేయకపోతే ఆ విలువ పడిపోతుంది రూపాయికి. అయితే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, చూడండి నేను టిపికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. జనరల్గా ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది చూడండి. చిట్స్ వేస్తారండి, చీటీలు, చిట్ ఫండ్ కంపెనీ కావచ్చు, ప్రైవేట్ వాళ్ళు కావచ్చు. లేకపోతే ఏం చేస్తారు, మోస్ట్లీ గోల్డ్ కొంటారండి, ఏదైనా కాస్త కోస్తుంటే పోగు చేసి అవసరమైతే అప్పు కూడా చేసి. కొంతమంది కొంచెం నాగరికమైన పని ఏం చేస్తారంటే ఫిక్స్డ్ డిపాజిట్, బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ రికరింగ్ డిపాజిట్ నెల నెల కట్టేదో లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ అయ్యో బ్యాంకులు వేసి వదిలేస్తారు. కొంతమంది అయితే ఇంత కూడా చేయరండి, సేవింగ్స్ అకౌంట్లోనే పడేస్తారు అంతే. ఎస్బి ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్స్ 4% కంటే తగ్గిస్తూ ఉంటున్నారు, సేవింగ్స్ అకౌంట్లో 4% వస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ అయితే రికరింగ్ డిపాజిట్ అయితే అరౌండ్ 7%, 6-8% మధ్యలో వస్తుంది. 8% కష్టాలండి, 6-7, 7.5 వస్తుంది. సరే గోల్డ్ ఇవే కదా ఎక్కువ చేస్తారు. కొంచెం ఎక్కువ మోతాదులో కొద్దిగా బాగున్న వాళ్ళు ఏం చేస్తారు, రియల్ ఎస్టేట్ ఆస్తులు, స్థిరాస్తులు కొంటారు. రియల్ ఎస్టేట్ అంటే స్థలాలు, పొలాలు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టగలిగే వాళ్ళకి మనం ఈ క్లాసుల్లో నేను చెప్పగలిగింది ఏం లేదండి, చెప్పవలసింది ఏం లేదు. అంటే కొంచెం బాగా ఎక్కువ డబ్బులు ఉన్నట్టే లెక్క కదా. అయితే తన కనీసం తను ఉండటానికి కావాల్సిన కనీస అవసరం సొంత ఇల్లు కావాలి అనుకునేవాళ్ళు, సొంత ఇల్లు సంపాదించుకోవాలి లేని వాళ్ళు, సొంత ఇల్లు సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం నా దగ్గర ఉంది ఉపాయం, ఉంది ఈ క్లాసులు వాళ్ళకి ఉపయోగపడతాయి. సో నార్మల్గా ఇవే కదండి చేస్తారు. బట్ కొంతమంది ఏం చేస్తారంటే ఇంటిల్ పాదికి ఇన్సూరెన్స్లు కట్టేస్తారు. ఇది కూడా చూసే ఉంటారు, మీరు చూసి ఉంటారా, మాకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, మిత్రులు, బంధువులు, ఏదో చిన్నప్పుడు చెప్పేవాళ్ళండి, చెల్లంగి చేతబడి నేర్చుకున్న వాడు ఎవరు దొరకకపోతేనంట ఆ ఇంట్లో వాళ్ళ మీద పెట్టేస్తారంట చేతబడి చెల్లంగిను, భరించలేక. వాడు నేర్చుకున్నాడు కదా, రాత్రిపూట భూతాలన్నీ పీకేస్తుంటాయట, వాడు వెళ్ళిపోయి ఎవరు దక్కకపోతే ఇంట్లో భార్య మీద, పిల్లల మీద, ఎవరి మీద, తమ్ముడు, అన్నల మీద పెట్టేస్తాడంట భరించలేక. అలాగే ఎవరో మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఎల్ఐసి ఏజెంటు, మన అన్నో తమ్ముడు అయితే ఎల్ఐసి ఏజెంటు, లేకపోతే ఫ్రెండ్ అయితే మొగమాటానికి వెళ్ళిపోయి రాసేసుకో ఇన్సూరెన్స్లు అంటాం, కొన్ని అయితే మధ్యలోనే వదిలేస్తాం కట్టకుండా, కొన్ని అయితే కట్టుకుంటూ ఉంటాం. కానీ ఎల్ఐసి అవసరమా, ఎల్ఐసి అవసరం ఎవరికి అవసరం, ఎంత అవసరం అది తెలియాలి. ఎల్ఐసి పూర్తిగా అవసరం కాదని మాత్రం నేను చెప్పను, కానీ ఎంత అవసరం, ఎలాంటి పాలసీ కట్టాలి అది తెలియాలి కదా, లేకపోతే బోల్డంత డబ్బు వేస్ట్ అయిపోతుంది, మురిగిపోతుంది. సో ఇట్లా ఉంటుంది కదా ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్ను చూడండి. కొంతమంది తెలివిగా ఏం చేస్తారు, తెలివిగానో తెలివి తక్కువగానో నేను అలా అన్నో, హైఫై కొద్దిగా షేర్ మార్కెట్లో కూడా కొంచెం ఇంటెలిజెంట్గా ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నారు. ఎస్ఐపి అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది కదా, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాను, ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మంత్లీ, క్వార్టర్లీయో, మంత్ నెలకి ఇంతని, నెలకు 1,000, 2,500 అని, మినిమం 500 కదా, అలా ప్రతి నెల ఇన్వెస్ట్ చేస్తుంటారు, షేర్ మార్కెట్లో పెడుతుంటారు. డైరెక్ట్గా షేర్ మార్కెట్ పెట్టే వాళ్ళకి శవరమే, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే డైరెక్ట్గా షేర్ మార్కెట్లో పెట్టే వాళ్ళకి తగిన పరిజ్ఞానం లేకపోతే మునిగిపోతారు.
ఇతరాని వాడు లోతైన దీనిలో ట్రై చేస్తే ఎలా ఉంటుంది? ఈతరాని వాడు మనిషికి మించిన లోతు అది, అందులో ఈత రాదు వాడికి, దూకేశాడు. ఏమవుతుంది? షేర్ మార్కెట్లో 90% అలా అదే అవుతుంది. అయితే ఈత వచ్చిన వాడు ఎంత ఇదైనా కొంచెం బతికి బట్టకట్టే అవకాశం ఉంది. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటానికి మాత్రం ఖచ్చితంగా నాలెడ్జ్ కావాలి. అలాగని వాళ్ళు వీళ్ళు చెప్పింది విని కూడా పెట్టకూడదు, అది వదిలేయండి. అయితే ఇది సేఫే, మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు, వినే ఉంటారు మీరంతా, ఇది పెడతారు. ఇదొక ఇదొక పద్ధతి, ఇది కొంచెం బెటరే, దీని మీద బెటరే. అయితే ఇంకా బెటర్ పద్ధతులు ఉన్నాయి. సెక్యూరిటీ సేఫ్టీ కొంచెం ఎక్కువగా ఉండి ఇంకా బెటర్గా ఉండే పద్ధతులు ఉన్నాయి. అవి ముందు ముందు క్లాసుల్లో నేను చెప్తాను. ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఫస్ట్ చిట్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? నేనైతే చెప్తాను, చిట్స్లో ఇన్వెస్ట్ చేయకూడదు. చాలామంది చేస్తుంటారు, ప్రైవేట్ చిట్స్ వేస్తుంటారు బాగానే. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలీదు, అందరూ వెళ్ళిపోతారని కాదు, మన లైఫ్ టైంలో మన అదృష్టం వెళ్ళిపోకపోతే ఓకే, దివాళా తీయకపోతే ఓకే, లేకపోతే పోతాయి. ఇప్పుడు ఎన్ని సిచ్యువేషన్స్ ఎలా చూస్తాం, మొన్న ఈ మధ్యన అయితే పెద్ద కంపెనీ శారదా గ్రూప్ అని కోల్కతా సిబిఐ ఎంక్వైరీ దాకా వెళ్ళింది, వేల కోట్లు. రిజిస్టర్డ్ చిట్ ఫండ్కే గతి లేదు కదా, ఈ చిట్ ఫండ్లు ఎందుకు పెట్టాలి? చీటీలు వేయటం, చిట్ ఫండ్లు పెట్టి వాటి ద్వారా మనీ జనరేట్ చేయటం. మీరు అనొచ్చు, మాకు ఇప్పుడు 100,000 రూపాయలు కావాలి, ఒక 5,000, 10,000 కట్టి చీటీ పాడేసుకుంటాం, ఎత్తేసి తీసేసుకుంటాం. ఎవరిస్తారు 100,000 రూపాయలు? చీటీ పాటిస్తారు వాళ్ళు, నిజమే. అట్లాంటి ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటే చూడండి, అయినా వడ్డీ చాలా పడుతుంది. అదర్వైజ్ మీరు చివరి వరకు ఉంటాము, లేకపోతే లాస్ట్ 2 మంత్స్ 3 మంత్స్లో ఉండగానే తీసుకుంటాము అనుకునే వాళ్ళు చిట్ ఫండ్లో పెట్టకూడదు. ఇమీడియట్గా ఈ నెలలో, వచ్చే నెలలో, 2 నెలలో 3 నెలలో 4 నెలలో పాడేసుకుంటాం అనుకునే వాళ్ళైతే చిట్ ఫండ్ పెట్టొచ్చేమో బహుశా. అది కూడా నేను అడ్వైస్ చేయను, పోని ముందు నుంచి ప్లాన్ చేసుకోలేదు కాబట్టి అలా చేసుకుంటారు. అదర్వైజ్ చిట్ ఫండ్ నో. రీజన్ ఏంటంటే, రిజిస్టర్డ్ చిట్ ఫండ్ అయితే మరీ ఘోరం అండి, సెక్యూరిటీ ఉంటుంది. కానీ రిజిస్టర్డ్ చిట్ ఫండ్ వాళ్ళు కమిషన్ తీసుకుంటారు, అసలు మొత్తం అన్ని లెక్కలేసుకుంటే బ్యాంక్ వడ్డీ కూడా రానటువంటి చిట్ ఫండ్లు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలండి? తెలివి తక్కువ కదా. దానికంటే బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు కదా, ఎవ్రీ మంత్ రికరింగ్ డిపాజిట్, ఫిక్స్డ్ అమౌంట్ బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ వేసుకోండి. మీకు లెక్కలు తెలియపోతే లెక్కలు తెలిసిన వాళ్ళని అడగండి. చిట్ ఫండ్లో, రిజిస్టర్డ్ చిట్ ఫండ్ అయితే మాత్రం ఖచ్చితంగా గ్యారంటీ ఏంటంటే, మీకు బ్యాంక్ వడ్డీ అంటే ఫిక్స్డ్ డిపాజిట్కి రికరింగ్ డిపాజిట్కి వచ్చినంత వస్తుంది మ్యాక్సిమం. అయితే రిస్క్ మాత్రం ఇంత, బ్యాంకులో ఇంత అయితే రిస్క్, చిట్ ఫండ్లో ఇంత రిస్క్. ఓకే, అయితే ఇప్పుడు ఈ నెల కట్టి 2 నెలలో 3 నెలలో మొదటి నెలలోనే పాడుకుంటానండి డబ్బులు అవసరం అనే వాళ్ళకి బహుశా ఇది ఉపయోగపడుతుందేమో, కానీ అంటే కొంచెం వడ్డీ ఎక్కువ పడినా అదర్వైజ్ నో. గోల్డ్ పరమ అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ అండి. ఈ విషయం మీలో చూసే వాళ్ళు ఎవరైనా లేడీస్ ఉంటే ఖచ్చితంగా నన్ను తిట్టుకుంటారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, గోల్డ్ చరిత్ర తీసుకున్నట్లయితే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్, గోల్డ్ దాదాపు ఒకేలా పెరుగుతాయి. కుడి ఎడంగా ఒకసారి ఇది ఎక్కువ ఉంటుంది, ఒకసారి ఇది ఎక్కువ ఉంటుంది. లాంగ్ రన్లో తీసుకుంటే 30-40 ఇయర్స్ లైఫ్లో తీసుకుంటే రెండింటి గ్రోత్ రేట్ ఒకటే. అసలు ఫిక్స్డ్ డిపాజిట్ రికరింగ్ డిపాజిటే కరెక్ట్ కాదు, ఇది కానప్పుడు ఇది ఎలా అవుతుంది? అయితే గోల్డ్లో పెట్టచ్చు, పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే, ఒకటి ఎస్టీమ్ వాల్యూ. మినిమం గోల్డ్ లేకపోతే ఎలాగా, ముఖ్యంగా లేడీస్కి సెంటిమెంట్ కదా ఉండాలి, ఆ మినిమం గోల్డ్ ఖచ్చితంగా ఉండాలి. గోల్డ్ మీద పెట్టండి అంటే మన అవసరం, ఎంత అయితే గోల్డ్ అవసరమో అంత కొనుక్కోండి. గోల్డ్ మీద పిచ్చితోటి కొనేయకూడదు, వాళ్ళు కొన్నారు వీళ్ళు కొన్నారు, వాళ్ళ దగ్గర నెక్కల్ రబల్ నెక్లెస్ ఉంది, వీళ్ళ దగ్గర డైమండ్ ఇది ఉంది. డైమండ్ అయితే మరీ కొరరు, దానికి విలువ కట్టరు, తిరిగి రీసేల్ వాల్యూ ఉండదు. ఈ మధ్యన డైమండ్స్ కొంటున్నారు అంటే బాగా డబ్బున్న వాళ్ళు డైమండ్స్ కొనుక్కోవచ్చు, పారేసినా పోయినా ఏమవుదు, దాని రీసేల్ వాల్యూతో వాళ్ళకి పని లేదు. కానీ మధ్యతరగతి కుటుంబీకులు కూడా టెంప్ట్ అయిపోయి డైమండ్స్ పెట్టుకుంటున్నారు, డైమండ్స్ అసలు కొనకూడదు. ఓకే, తర్వాత పిల్లల పెళ్ళిళ్ళకి వాటికి అవసరం అవుతుంది గోల్డ్, ఎంత అవసరం అంత గోల్డ్ ఖచ్చితంగా కొనుక్కోండి, అవసరం అంతే. ఏమాత్రం ఎక్కువ కొనకూడదు, ఏమాత్రం ఎక్స్ట్రా గోల్డ్ మీద పెట్టకూడదు, ఎందుకంటే దీని మీద వచ్చే ఈల్డ్ తక్కువ. ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ కూడా అంతే. సెక్యూరిటీ అంటారా, కొంచెం సెక్యూరిటీ ఉంటుంది. దేనికి సెక్యూరిటీ ఉంటుంది చెప్పండి? గోల్డ్ ఇంట్లో పెట్టుకుంటే ఉంటుందని గ్యారంటీయా? సెక్యూరిటీ ఉందా? లాకర్లో పెట్టే వస్తువులకే సెక్యూరిటీ లేదు. సెక్యూరిటీ అనేది 100% సెక్యూరిటీ ఏదీ కాదు. ఫిక్స్డ్ డిపాజిట్ కొంచెం సెక్యూరే, కానీ ఎంత వస్తుందండి? ఈ మూడిట్లో కూడా 6-8% వస్తుందండి పర్ యానము. 8% రాదులేండి, వస్తే మ్యాక్సిమం ఆన్ అన్ యావరేజ్. మీకు ఇన్ఫ్లేషన్ ఎంత అండి ఇండియాలో?
ఇండియాలో ఇన్ఫ్లేషన్ 5 to 8% ఇన్ఫ్లేషన్ ఉంటుంది. అంటే ఇన్ఫ్లేషన్ రేటును మీ గ్రోత్ రేటు ఈక్వల్ అయినప్పుడు మీరు సంపాదించింది ఏంటి? జీరో. ఈరోజు 100 రూపాయలు 5 సంవత్సరాల తర్వాత కూడా 100 రూపాయలే. ఎందుకంటే మీకు వచ్చింది, మీకు ఎంతైతే పెరుగుదల ఉందో అది ఇన్ఫ్లేషన్లో కొట్టుకుపోయింది. వస్తువుల ధరలు పెరిగిపోతుంటాయి కదా. అంటే మీరు వర్చువల్గా మీరు ఎక్కడున్నారంటే నెత్తి మీద ఇది పెట్టుకుని నడుస్తాడు, 1 మైల్ నడిచాడండి కదలకుండా. ఫిజిక్స్లో చెప్తారు దీన్నే, దెర్ ఈజ్ నో వర్క్ అని. ఇక్కడేం పని జరగలేదని, ఎందుకంటే అది అక్కడే ఉందని. వీడు నడిచాడు కానీ కిలోమీటరు, ఇది నడవలేదు కదా, ఇది ఆ నెత్తి మీదే ఉంది కదా. దీన్ని వర్క్ని స్కేలార్ క్వాంటిటీ అంటారండి ఫిజిక్స్లో. పని జరగలేదు, అలాగే నెత్తి మీద పెట్టుకుని నడిచినట్టు ఉంటుందండి. వీటి మీద ఇన్వెస్ట్ చేయటం పెట్టకూడదు, అయినా పెడుతుంటారు. నెక్స్ట్ రియల్ ఎస్టేటు. రియల్ ఎస్టేట్లో గ్రోత్ వస్తుందండి, కానీ రిస్క్ ఏంటంటే 2-3 రిస్కులు ఉన్నాయి. గ్యారంటీ ఏంటండి? మనం కొన్నదాన్ని ఎవడో కబ్జా చేయడని, లేదా మనం కొన్నదానికి సరైన టైటిల్ లేదేమో, డాక్యుమెంట్స్ వాడు ఓనర్ కాదు అమ్మేశాడు, ప్రాబ్లం ఉంటాయి కదా. ఎంత రిస్క్ అండి? మొత్తం డబ్బులన్నీ పోతాయిగా, లేకపోతే కోర్టు చుట్టూ తిరగలగా. 1. 2 లిమిటేషన్ ఏంటి? మీకు ఎక్కువ మొత్తం కావాలి డబ్బులు. 5,000 10,000 పెట్టి కొనే రోజులు పోయినాయి, పెద్ద అమౌంట్ కావాలి, లక్ష మించి కావాలి కదా, లక్షల్లో కావాలి కదా, కొన్ని అయితే కోట్లు కావాలి. అన్ని డబ్బులుంటే వాడు మధ్యతరగతి కుటుంబీకుడు ఎందుకు అవుతాడు? ఉన్నా కూడా అతి కష్టం మీద ఇంత రియల్ ఎస్టేట్ ఇప్పుడు పెట్టకూడదు. ఇప్పుడు ఎందుకు పెట్టకూడదు అంటే, ఫ్యూచర్లో కమింగ్ 10-20 ఇయర్స్లో, లాస్ట్ 20 ఇయర్స్లో, 30 ఇయర్స్లో, 40 ఇయర్స్లో వచ్చినంత గ్రోత్ ఉండదని ఆ విశ్లేషకులు చెప్తున్నారు. అంటే ఉండదు, ఉంటుంది. ఎంత ఉంటుంది? వీ రెండింటి మీద కొంచెం ఎక్కువ ఉంటుంది. అది మంచి లొకేషన్ అయ్యి అది మన చేతిలో మన కంట్రోల్లో ఉంటే, ఎవరి చేతికి వెళ్ళకపోతే అది మన కంట్రోల్లో ఉండి తెలిసిన విషయం, గ్యారంటీ కేసు అయితే ఇది ఫలానా వ్యక్తిది, ఆ వ్యక్తి నికార్సమైన వాడే, అతని దగ్గర మనం కొనవచ్చు, మనకేం రిస్క్ లేదనుకుంటే. అట్లా తెలిసిన కేసులు అయితే, తెలియని కేసులు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి ఏవో ప్లాట్లు కొనేస్తారు, అమ్మో రేపు పొద్దున పనుకోవద్దని. ఏంటికండి ప్లాట్లు? ఆ ప్లాట్ మళ్ళీ అనుకోని విధంగా ఎప్పుడైనా అవసరమైతే ఎమర్జెన్సీ తిరిగి అమ్మగలమా? మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఎక్కువ మదుపే కాదు, టైటిల్ రిస్కే కాదు, అసలైన రిస్క్ ఏంటంటే మనం కావాలనుకున్నప్పుడు దీన్ని అమ్మలేమండి. లిక్విడిటీ ప్రాబ్లం, అమ్మలేము. అసలు తగ్గించి అమ్ముదామని ఎవడో కొనేవాడు దొరకడు, అప్పుడేమవుతుంది? అవసరానికి పనికిరాదు కదా. అక్కరకరాని చుట్టం మొరొక్కిన వరమీని వేల్పు. సో సర్ప్లస్ ఉంది, నాకు ఏం పర్వాలేదు, ఇది కాకుండా కూడా నేను మేనేజ్ చేయగలను, మెయింటైన్ చేయగలను అనుకునే వాళ్ళకి రియల్ ఎస్టేట్ అండి. అంటే ఇది కాక కూడా డబ్బులు ఉన్నాయి, ఉంటాయి అని. 2, అంటే మర్చిపోగలగాలి. అది పెరిగి బాగా ఉపయోగపడినప్పుడు మాత్రమే నేను తీస్తాను, అంతేగాని అమ్మను, అమ్మాల్సిన అవసరం రాదు. అంత ధైర్యం ఉన్నవాళ్ళు మాత్రమే. అంత ధైర్యం ఎవరికి ఉంటుంది? చాలా తక్కువ. 2, ఏంటంటే ఉండటానికి సొంత ఇల్లు అవసరం. సొంత ఇల్లు కోసం మీరు చేయొచ్చు, రియల్ ఎస్టేట్ కొనొచ్చు ఉండటానికి. అంతేగాని ఇన్వెస్ట్మెంట్ పెరుగుద్ది, తర్వాత పెరిగాక అమ్ముతాను అనుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అందుకోసం ఇవన్నీ ఆలోచించక్కర్లా. గ్రోత్ రేటు, మదుపు సరిగ్గా పెట్టామా లేదని ఆలోచించక్కర్లా రియల్ ఎస్టేటు. నెక్స్ట్, కొంతమంది ఎల్ఐసి గురించి వేరే వీడియోలో నేను చెప్తానండి. ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్ అని అనుకుంటారండి చాలామంది. ఎంత ప్రమాదం అండి, పైగా ఇంటిల బాధి కట్టేస్తారు ఎల్ఐసి. ఎల్ఐసి ఎవరికి ఎలా కట్టాలో తెలుసండి. ఎల్ఐసి ఇంట్లో ఒకే ఒక వ్యక్తి సంపాదన మీద ఇల్లంతా ఆధారపడి ఉంటే, ఒకే వ్యక్తి సంపాదిస్తున్నాడు, మిగతా ఇల్లంతా ఇంట్లో వాళ్ళంతా ఆ వ్యక్తి సంపాదన మీద ఆధారపడి ఉన్నారు, తర్వాత స్థిరాస్తులు అవి ప్రత్యేకించి లేవు అనుకోకుండా ఏదైనా అవాంఛనీయ సంఘటన ఆ వ్యక్తికి జరిగితే ఇల్లంతా ఫ్యామిలీ అంతా రోడ్డు మీద పడిపోతుంది. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ వ్యక్తి, ఒకే వ్యక్తికి ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఆ ఇన్సూరెన్స్ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలండి. టర్మ్ ఇన్సూరెన్స్ అంటారండి, ఎండోమెంట్ కాదండి. ఎండోమెంట్, యూలిప్ ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు చాలా ఉంటాయి. ఏంటో, మీ అబ్బాయి మీ అమ్మాయి 18 ఏళ్ళు అయ్యేటప్పటికి, 18 ఏళ్ళు 20 ఏళ్ళు అయ్యేటప్పటికి ఇంత ఇస్తాము, 21 సంవత్సరానికి ఇంత ఇస్తాము, చాలా పాలసీలు ఉన్నాయి కదండి. ప్లీజ్ అవాయిడ్. వాటిల్లో మీ ఇన్వెస్ట్మెంటు వేస్ట్ అయిపోతున్నది. అంటే మీకు మామూలుగా ఇట్లాంటి వాటిల్లో పెడితే ఇలా వస్తుందండి గ్రోత్.
ఇక్కడ ఇలా పెడితే ఇంత వస్తుంది ఇన్ని సంవత్సరాలకి. ఇక్కడ పెట్టకుండా ఆల్టర్నేటివ్ వేరే ఇంకెక్కడైనా పెడితే మంచి మంచి ఓనర్లు ఉన్నాయి, ఇదే టైంలో ఇంత వస్తుంది, ఇది ఎక్కువ ఇది ఎక్కువ అండి. లైఫ్ సెక్యూర్, లైఫ్ ఎందుకు సెక్యూరు? పిల్లలకి ఇన్సూరెన్స్ చేసేటప్పుడు పిల్లల చదువు కానీ అదే అని చెప్తారు కదా, ఈ సెక్యూరిటీ తీసుకోవడం ఎందుకు? ఇంట్లో ఎవరైతే ఎర్నింగ్ మెంబర్ ఉన్నారో వాళ్ళే తీసుకోవాలి, అది కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, చాలా చౌక, అతి తక్కువ 200-300 నెలకి కట్టేవాడికి దగ్గర దగ్గర 10 లక్షల సెక్యూరిటీ ఉంటుంది, 10 లక్షలు వస్తుంది. సో ఎల్ఐసిని ఒక ఇన్వెస్ట్మెంట్గా తీసుకుని ఇన్వెస్ట్మెంట్గా చేస్తారు. ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్గా తీసుకోకూడదు, ఎల్ఐసి కేవలం భద్రత కోసం, సెక్యూరిటీ కోసం తీసుకోవాలి. అది 40-45 సంవత్సరాలు దాటిన వాడికి అనవసరం, ఎందుకంటే ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుంది. ఏంటి రిస్క్ కవర్ అయ్యేది? దానికంటే ఖర్చే ఎక్కువ. 40 సంవత్సరాల లోపు వాళ్ళు అయితే పర్వాలేదు, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఎర్నింగ్ మెంబరు, అదర్వైజ్ తీసుకోకూడదు. కాబట్టి ఇట్లా తెలియాలండి. ఎందుకు ఎల్ఐసి గురించి విస్తారంగా ఇంకో చోట ఎక్కడో ఇంకోసారి వేరే ఎప్పుడైనా సందర్భంలో మాట్లాడతాను అనుకోండి. ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్లు చేయకూడదు. మరి ఎక్కడ చేయాలండి? క్యూరియాసిటీ, బహుశా మీరు ఈ క్వశ్చన్ ఆలోచిస్తున్నారేమో లేదా అడగాలనుకుంటున్నారో, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే హై ఈల్డింగ్, ఎక్కువ ఆదాయం, ఎక్కువ గ్రోత్ ఉండే చోట ఇన్వెస్ట్ చేయాలండి. అంటే ఎక్కువ గ్రోత్ ఎక్కడ ఉంటుందండి? అది నెక్స్ట్ వీడియోలో మీకు దాని గురించి చెప్తాను. ఎందుకంటే వీటికంటే బెటరు రిస్క్ అనే దాని గురించి ఆలోచించకండి. హైలీ రిస్కీ ఇన్వెస్ట్మెంట్లు పెట్టకూడదు, అట్లీస్ట్ ఇనిషియల్గా పెట్టకూడదు. కొంచెం రిస్క్ తక్కువ ఉండాలి, దానికి సరిపడా రిటర్న్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది, కానీ మరీ తక్కువ కాదు. ఈ ఎల్ఐసి లాగా కాదు, ఎల్ఐసీలు ఫిక్స్డ్ డిపాజిట్ గోల్డ్ లాగా కాకుండా ఎక్కువ రావాలి డబ్బులు, బట్ అట్ ది సేమ్ టైం రిస్క్ కూడా అంత ఎక్కువ ఉండకూడదు. 100% రిస్క్ ఫ్రీ అనేది ఈ ప్రపంచంలో ఉండదు. అసలు ఆ రిస్క్ నేతిబీరకాయలో నెయ్యి లాంటిది, రిస్క్ లేనిది అని ఆలోచించడం ఉండనివ్వండి. కాస్త కోస్త ఉంటుంది రిస్క్, అంత ఏం ఉండదు. తక్కువ రిస్క్ తోటి ఎక్కువ ఆదాయం, అంటే ఎక్కువ గ్రోత్ వచ్చేలాగా ఇన్వెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సో అది నెక్స్ట్ వీడియోలో నేను ముచ్చటిస్తాను దాని గురించి. మీకు నచ్చితే ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోలు నేను ఇస్తాను. అంతేకాకుండా మీరేమైనా కామెంట్లు అవి చేయదలుచుకున్నా చెప్పదలుచుకున్నా ఫీల్ ఫ్రీ, అవి నేను ఐ విల్ ట్రై టు ఆన్సర్. అయితే ఆన్సర్ నేను తెలుగులో చేయలేకపోవచ్చు, ఇంగ్లీష్లో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.